टू माय चैनल मनम चूडबोये वीडियो मेका कार्लु चूडंडी पाया एला चेसुकोवालो रात्रे इदी चाला बागुंटुंदी स्किन अंता कूडा बागा उडिगिपोयि टेस्ट गा उंटुंदी इप्पुडु उडकबेट्टुकुंदाम मनमु కొంచెం ఉప్పు పసుపు కొంచెం కారం అంత వేసి ఉడకబెట్టుకుందాము ఇప్పుడు ఉప్పు పసుపు కారం కొద్దిగా వేసి ఉడకబెట్టుకుందాము వాటర్ 1 లీటర్ వాటర్ వేసి ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందాము కుక్కర్ మీద ఉడికించుకుందాము నేను 10 విజిల్ పెట్టబోతున్నాను ఇప్పుడు పొయ్యి మీద అయితే రాత్రిలో వేసేసవల్లు అది ఉడికిపోతా ఉంటుంది నిప్పు మీద మనం ఒక టౌన్ లో గ్యాస్ మీద ఉడికించుకోవాలి కాబట్టి 10 విజిల్ ఇప్పుడు ఉడికించుకుందాము చూడండి నీళ్ళు ఇట్లా మునిగి పైకి కొద్దిగా పోసుకున్నాను నేను 1 లీటర్ పైనే పోసుకున్నాను ఇవి ఇక్కడ ఉడికించుకుంటా ఉంటాను కాబట్టి ఒక 5 విజిల్ 6 విజిల్ పెట్టుకుందాము చూడండి ఇప్పుడు పెట్టుకున్నాము విజిల్ పెట్టి మనము విజిల్ రాని ఇడ్లీకి చాలా బాగుంటుంది మార్నింగ్ చేసుకుంటే ఎముకలకంత కూడా మంచిది ఇది పిల్లలకంత కూడా ఇవ్వచ్చు సూప్ లాగా కూడా తాగుతారు హెల్త్ కి చాలా మంచిది ఇది ఇలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము మటన్ పాయ ఇప్పుడు ప్రిపరేషన్ మసాలా రుబ్బుకోవాలి రుబ్బుకొని తాలింపు చేసుకుంటే అంతే రెడీ అయిపోతుంది రండి చూద్దాం ఏమేం మసాలా వేసి రుబ్బుకోవాలో చికెన్ పాయకి మనం మసాలా రుబ్బుకోవాలి ఏమేం కావాలో చూద్దాం మిరియాలు సోంపు పట్ట లవంగం రాతిపూ అల్లం ముక్క తెల్లగడ్డ ఉల్లిపాయలు మిర్చి 2 టమాటాలు 3 కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకుందాం టంకాయ కొద్దిగా వేసుకోవాలి అంతే ఇప్పుడు దీని రుబ్బుకోవాలి మనము ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసుకుందాము మసాలా ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు మసాలా వేసి ఫ్రై చేసుకుందాము ఇలా బాగా ఫ్రై చేసుకోవాలా నూనె అంతా కొంచెం పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మళ్ళీ మిరపొడి పసుపు పొడి యాడ్ చేసుకోవాలి మనము ఇప్పుడు పసుపు కారం వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ముందుగా ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు పసుపు కారం అంతా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఉడికించిన పాయల్లో మనము యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఉడికించిన దాంట్లో వేసి పాయాలో వేసి మనం కలుపుకోవాలి అంతే చూడండి ఒక 10-15 నిమిషాలు బాగా ఉడకని అప్పుడు మనము చూడండి బాగా ఉడికిపోయింది కాళ్ళంతా కూడా టేస్ట్ దాంట్లో బాగా దిగిన మసాలా అంతా అయితే రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసి దింపుకోవాలి మనం 15 నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు మనం టిఫిన్ ఇడ్లీకి చూడండి ఇంత బాగా ఉడికిపోయింది కలర్ కూడా సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మనం ఇడ్లీకి
అంతే మటన్ పాయ రెడీ అయిపోయింది. ఇడ్లీకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.